వెల్కమ్ టు వృషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా 10th క్లాస్ సోషల్లో 4th లెసన్లో మిగిలిన లెసన్ చూద్దాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఋతుపవనాల ప్రవేశం గురించి చూద్దాము. ఉత్తరాది మైదానాల్లో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి, వీటిని లూ పవనాలు అంటారు. ఉత్తరాది మైదానాల్లో వీచే పవనాలను లూ పవనాలు అంటారు. కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు. వీటిని మనం ఋతుపవనాలు అని పిలుస్తారు. మాన్సూన్ అని ఎవరు పేరు పెట్టినారంటే అరబ్ వర్తకులు. ఇక్కడ ఆప్షన్స్ అరబ్ వర్తకులు, యూరప్ వర్తకులు, అదేవిధంగా పోర్చుగీస్ వర్తకులు. అంటే మనం అరబ్ వర్తకుల కంటే యూరప్ వర్తకులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళ పేరు ఎక్కువ విన్నాం కాబట్టి. కానీ ఇక్కడ అరబ్ వర్తకులు ఈ విధంగా ట్విస్ట్ చేసి ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మనం చదువుకునేటప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉన్నాయని దాన్ని పాయింట్అవుట్ చేసి చదువుకోవడం వల్ల బిట్ అడిగినప్పుడు కూడా కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీతో ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. వీటిని మనము ఋతుపవనాలని పిలుస్తారు. మాన్సూన్ అని పేరు పెట్టింది ఎవరంటే అరబ్ వర్తకులు. మాన్సూన్ అనేది కూడా అరబిక్ భాషకు సంబంధించిన వర్డే ఉండి ఉంటుంది. మేబీ భారత ద్వీపకల్పం ఋతుపవనాలను రెండు శాఖలుగా విభజిస్తుంది, అరేబియా సముద్ర శాఖ, అదేవిధంగా బంగాళాఖాతం శాఖ. ఇది బెంగాల్ తీరాన్ని షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుంది. ఏది ఈ బంగాళాఖాతం శాఖ అనేది, ఇది బెంగాల్ తీరాన్ని షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖ భాగాన్ని తాకుతుంది. ఋతుపవనాల ఆరంభం భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి. దీనినే ఋతుపవనాల ఆరంభం అంటారు. జూన్ మొదట్లో చేరుకుంటాయి ఈ ఋతుపవనాలు, వీటినే ఋతుపవనాల ఆరంభం అంటారు. ఎప్పుడంటే జూన్ మొదట్లో. అరేబియా సముద్ర శాఖకి వర్షాఛాయ ప్రాంతంలోనూ బంగాళాఖాతం శాఖకి సమాంతరంగానూ ఉండటం వల్ల ఈ కాలంలో తమిళనాడులోని కోరమండల్ తీరంలో అంతగా వర్షం కురవదు. ఈ ఇక్కడ మనము క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, ఏ ప్రాంతంలో వర్షం ఎక్కువగా కురగదంటే తమిళనాడులోని కోరమండల్ తీరంలో అంతగా వర్షం పడదు. ఎందుకు పడదంటే అరేబియా సముద్ర శాఖకి వర్షఛాయ ప్రాంతంలోనూ అదేవిధంగా బంగాళాఖాతంకి సమాంతరంగా ఉండటం వల్ల ఈ ఋతుపవనాల ఆరంభం కాలంలో ఎక్కడ వర్షం, మనకి దేశమంతా ఎక్కువ దాదాపు వర్షం పడతాయి ఈ ఋతుపవనాలకు ఆరంభంలో, కానీ ఎక్కడ కురవదంటే తమిళనాడులోని కోరమండల తీరంలో అంతగా వర్షం కురవదు. ఈ దీన్ని పురోగమన ఋతుపవనాలు, ఇవి తిరోగమన ఋతుపవనాలు. తిరోగమన ఋతుపవనాలు అంటే భారతదేశం నుంచి ఇట్లా పోయే వాటిని పురోగమనం అంటారు, ఇక్కడికి పోయి మళ్ళీ ఇట్లా తిరిగి వచ్చే వాటిని తిరోగమన ఋతుపవనాలు అంటారు. ఈ తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి, నేల తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని అక్టోబర్ వేడిమి అంటారు. అక్టోబర్ వేడిమి ఏ ఋతుపవనాల కాలంలో సంభవిస్తుందంటే తిరోగమన ఋతుపవనాల కాలంలో సంభవిస్తుంది. ఈ అక్టోబర్ వేడిమి అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఈ అక్టోబర్ వేడిమి ఎందుకు వస్తుంటే అధిక ఉష్ణోగ్రత, అదేవిధంగా గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. వాతావరణంలో ఉక్కపోత ఎప్పుడు వస్తుందంటే మన శరీరంలోంచి అదే నీరు ఆవిరే చెమట రూపంలో బయటకు పోతే మనకు ఫ్రీగా ఉంటుంది. అట్లా పోకోకుండా వాతావరణంలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేదనుకో, అప్పుడు మనకి ఉక్కపోతగా అనిపిస్తుంది. ఆ విధంగా ఉక్కపోతగా ఎక్కువ ఉండటం వల్ల దాన్ని అక్టోబర్ వేడిమి అని అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే సాంప్రదాయ భారతీయ కాలాలు, సాంప్రదాయ భారతీయ కాలాలు. ఈ చిన్న టాపిక్కే అండి, ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. 14లో కూడా ఒక బిట్ అడిగారు, దీని నుంచి టెట్లో కూడా బిట్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఇటువంటివి మనం కోడ్స్ పెట్టుకునే కంటే చాలా వాటికి కోడ్స్ పెట్టుకొని ఏమవుతాయంటే ఇంకా కోడ్సే ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. పట్టికలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఒక ప్లేస్ని చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అద్దం దగ్గర కానీ ఎక్కడన్నా బేసిన్ దగ్గర కానీ మనం ఇట్లా పేపర్ అంటించుకొని రాసుకొని అంటించుకునే అనుకో, దాన్ని ఎక్కువసార్లు చూడడం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఋతువులు, తెలుగు నెలలు, అదేవిధంగా ఇంగ్లీష్ నెలలు ఉన్నాయి. తెలుగు నెలలు చాంద్రమాన సంవత్సరము, ఇంగ్లీష్ నెలలు సూర్యమాన సంవత్సరం అని అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఋతువులు 6 ఋతువులు ఉన్నాయి. తెలుగు నెలలు 12, ఇంగ్లీష్ నెలలు 12 ఉన్నాయి. వసంత ఋతువు కిందికి తెలుగు నెలల్లో అయితే ఏమొస్తాయి, ఇంగ్లీష్ నెలల్లో అయితే ఏమొస్తాయి? గ్రీష్మ ఋతువు కిందికి తెలుగు నెలల్లో ఏమొస్తాయి, ఇంగ్లీష్ నెలల్లో ఏమొస్తాయి? ఎట్లా అడుగుతారంటే వాళ్ళు గ్రీష్మ ఋతువులో వచ్చి ఇంగ్లీష్ నెలలేది, ఇట్లా ఆప్షన్స్ ఇస్తారు. మార్చి, ఏప్రిల్, మే, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. అప్పుడు మనం మే, జూను గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వీటిని వరుసగా మనం గుర్తుపెట్టుకునేప్పుడు ఆటోమేటిక్గా వీటిని డిసార్డర్లో ఇచ్చినా కానీ మనం ఆర్డర్ పెట్టగలము, అదేవిధంగా క్వశ్చన్ జంబ్లింగ్ చేసి ఇచ్చినా కానీ ఆన్సర్ పెట్టగలం. అట్లా కాకుండా మధ్యలో ఖాళీలు ఇచ్చి మిస్ అయిన వాటిని పూరించండి
ఉండి అన్నా కానీ మనం పూరించగలుగుతాం. కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఋతువులు గమనించినట్లయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. తెలుగు నెలలు చూసినట్లయితే గనక చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. ఇంగ్లీష్ నెలలు మనకు తెలుసు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. కానీ ఇక్కడ ఇంగ్లీష్ నెలలు వసంతకాలంలో అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. వసంత ఋతువులో చూసినట్లయితే మనము వసంత ఋతువులో తెలుగు నెలలు ఏంటంటే చైత్రం, వైశాఖము. అదేవిధంగా ఇంగ్లీష్ నెలలు ఏంటంటే మార్చి, ఏప్రిల్. గ్రీష్మ ఋతువు చూసుకునేప్పుడు మనకు తెలుగు నెలలు ఏమొస్తాయి? జ్యేష్ఠము, ఆషాఢము. అదేవిధంగా ఇంగ్లీష్ నెలలు ఏమొస్తాయి? మే, జూను. గ్రీష్మ ఋతువులో ఏ తెలుగు నెలలు వస్తాయి, అదేవిధంగా ఏ ఇంగ్లీష్ నెలలు వస్తాయి, ఇవి రెండు కూడా కలిపి అడగవచ్చు మనం. క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఎట్లా ఉంటాడంటే వీళ్ళని ఎట్లయినా కానీ ఈ జాబ్కు దూరం చేయాలనే ఆలోచనతోనే వాడు తయారు చేస్తాడు. మనము వాళ్ళకంటే బెటర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఒక అడుగు ముందుగానే కొంచెం మేల్కొని ఎంత టఫ్గా ఇచ్చినా చేసే విధంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా వర్ష ఋతువులో శ్రావణం, భాద్రపదం తెలుగు నెలలు వస్తే, ఇంగ్లీష్ నెలలు జూలై, ఆగస్ట్ వస్తాయి. శరత్ ఋతువులో ఆశ్వయుజం, కార్తీకము. ఇంగ్లీష్ నెలలు చూసుకుంటే సెప్టెంబరు, అక్టోబరు. హేమంత ఋతువులో మార్గశిరము, పుష్యము. ఇంగ్లీష్ నెలలు వచ్చేసి నవంబరు, డిసెంబరు. శిశిర ఋతువులు వచ్చేసి తెలుగు నెలలు మాఘము, పాల్గుణము. ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి. ఈ విధంగా ఈ పట్టికను వచ్చేసి మనము ఒక మంచి ప్లేస్లో రాసుకుని అతికి పెట్టుకుంటే కనుక మనం దాన్ని డైలీ చూస్తుంటే అవి ఆటోమేటిక్గా మన విజువల్ మెమొరీలోకి షిఫ్ట్ అయిపోతాయి. అప్పుడు మనం క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే భూగోళం వేడెక్కడం, శీతోష్ణ స్థితిలో మార్పు, హరిత గృహ ప్రభావము, భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీన్నే హరిత గృహ ప్రభావం అంటారు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. హరిత గృహ ప్రభావము భూమి సౌరశక్తిని మొత్తం తీసుకుని వికిరణం చెందించుకోకుండా కొంచెం తనలోనే పట్టి ఉంచుకుంటుంది. దీన్ని ఏమంటారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావము. AGW అబ్రివేషన్ అడగచ్చు, ఏంది? ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. AGW, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఇటువంటి డెఫినేషన్స్ వచ్చినప్పుడు మనం హైలైట్ చేసి రాసుకుంటే క్విక్ రీజన్కి మనకి బాగా యూజ్ అవుతుంది. చూస్తానే మనము దాని మీద హైలైట్ ఉంటుంది కాబట్టి ఒక మన దృష్టి దాని మీద పడినప్పుడు ఈజీగా మనకి రివిజన్ అవుతుంది. AGW అంటే ఆర్థోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డకట్టిన టండ్రాల కింద పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు ఉందని చెప్పారు. గడ్డకట్టిన టండ్రాల కింద పెద్ద మొత్తంలో ఏ వాయువు ఉందంటే మీథేన్ వాయువు. ఇక్కడ భూగోళాన్ని మనం ఊహించుకున్నట్లయితే పైన ఉత్తర ధ్రువము, కింద దక్షిణ ధ్రువం ఉంటుంది కదా, ఆ ధ్రువాల వద్ద ఎక్కువ మంచు గడ్డకట్టి ఉంటుంది. ఆ మంచు గడ్డకట్టి ఉన్నప్పుడు ఆ మంచు గడ్డల్లో దాన్ని ఏమంటారు, టండ్రా ప్రాంతం అంటారు. టండ్రా అంటే ఎక్కువ మంచు గడ్డకట్టిన ప్రాంతం అని అర్థం. ఆ టండ్రాల కింద పెద్ద మొత్తంలో ఏ వాయువు ఉందని గమనించారంటే మీథేన్ వాయువు ఉందని చెప్పారు. ఎవరు? శాస్త్రవేత్తలు. హరిత గృహ వాయువుగా CO2 కంటే మీథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది పర్యావరణానికి సంబంధించింది కాబట్టి. హరిత గృహ వాయువుగా పర్యావరణానికి సంబంధించిన ఏ టాపిక్ అయినా అది ఏ సబ్జెక్ట్ లో ఉన్నా గానీ ఖచ్చితంగా బిట్ అవడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కాబట్టి అది ఎకో సిస్టము, అదేవిధంగా పర్యావరణము, కాలుష్యము కాబట్టి అక్కడ బిట్టుపడడానికి అవకాశం ఉంది. అది ఏ సబ్జెక్ట్ లో వచ్చినా కానీ మనం దాన్ని కేర్ తీసుకుని ఒకసారి గుర్తు పెట్టుకోవాలి రివిజన్ చేసుకునేటప్పుడైనా. హరిత గృహ వాయువుగా CO2 కంటే మీథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. మీథేన్ హరిత గృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాల్లో తగ్గించడానికి ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘము ఏర్పడింది. అంతర ప్రభుత్వ సంఘం అంటే IPCC, ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. IPCC ఇక్కడే 2 మనకు డెఫినేషన్స్ ఇచ్చినారు, డెఫినేషన్స్ కాదు అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. IPCC, ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. మనకు ఒకే సెషన్లో క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇస్తారు. అనేక సెషన్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇటువంటివి కూడా ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి బిట్లు దొరకాలి కదా, బిట్లు దొరకాలంటే ఇటువంటివి కూడా మనకి అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్నదైనా కానీ గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉండాలి. ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ నెక్స్ట్. ఈ సంఘము 2013 పోలాండ్లోని వార్సాలో సమావేశం ఏర్పరిచింది. పోలాండ్ క్యాపిటల్ వార్సా 2013 సమావేశం ఏర్పరిచింది. భారత్పై శీతోష్ణ స్థితి మార్పుల ప్రభావం. ఇక్కడ ఏం బిట్ ఉండదు మేబీ, అందుకే ఇక్కడ ఏం రాయలేదు బిట్టు. ఇక్కడ మాత్రం మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం పట్టికను చూసాం కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పటికే ఫోర్త్ లెసన్ కంప్లీట్ అయింది, ఫిఫ్త్ లెసన్ తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, ప్లీజ్ షేర్ టు ఆల్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.